వైద్యం లభించక చేసేదేమీ లేక ఇంటిపాట పట్టిన మహిళ బస్టాండ్లో కుప్పకూలి అసువులు భాసింది. కొత్తగూడెం పట్టణానికి చెందిన రమ క్షయ్యతో బాధపడుతోంది. భర్త సమ్మయ్య ఆమెను శనివారం భద్రాచలం ఆసుపత్రికి తీసుకువచ్చాడు. సంబంధిత వైద్యులు లేనందున సోమవారం తీసుకురావాలని సంబంధిత సిబ్బంది చెప్పగా తిరుగు పయనమయ్యారు. అప్పటికే ఆయాసంతో బాధపడుతున్న రమ బస్టాండులోనే కన్నుమూసింది. భార్య మృతదేహం వద్ద భర్త సమ్మయ్య దీనంగా రోధించటం చూపర్లను కలచివేసింది. ఇది ఏమైందంటే ఎక్సరేతో ఊపిరితిత్తులకు ఇమ్మొచ్చింది, టీబీ ఎఫెక్ట్ అయింది. గవర్నమెంట్ హాస్పిటల్ పోండి, అక్కడ ట్రీట్మెంట్ ఉందని ఇక్కడ పంపించిండు. ఇవాళ మేము తీసుకోము, టైం అయిపోయింది, సోమవారం రండి అని అంటే తీసుకొని ఇంటికి పోదామని బస్ ఎక్కి ఎల్లుండి పొద్దున వద్దామని బయలుదేరినాం. రాత్రి తీసుకొని వచ్చినా సోమవారం వద్దాం పా అని తీసుకొని వచ్చినా బస్సు మెట్లు ఎక్కిస్తానా చనిపోయింది.